సింహరాజ్ సినిమాకి మీకు అసలు డైరెక్టర్గా అవకాశం ఎలా వచ్చింది సార్? సింహరాజ్కి ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ అప్పుడే డైరెక్షన్ చేయడానికి ట్రై చేసేవాడిని. అలా ట్రై చేస్తూ నేను కథలు చెబుతా తిరిగేవాడిని. అట్లాగే నేను ఆర్బి చౌదరి గారి దగ్గరికి వెళ్ళి నేను చేసుకున్న మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ చెప్పాను. చెప్పి ఆయనకి నచ్చి ఏం చేశాడంటే రాజశేఖర్ గారికి, అర్జున్కి, విజయకాంత్ గారికి, నాగార్జున గారికి వీళ్ళు ఎంతమందికి చెప్పించాడు. అంత కథ హెవీగా ఉందండి, హెవీగా ఉందండి, చాలా ఎమోషన్ ఉంది అనేవాళ్ళు. కథ బాగుంది, అతని టాలెంట్ బాగుంది, చెప్పిన విధానం అన్నీ చెప్పుకుంటా ఈ హీరోలందరూ మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు ఆర్బి చౌదరి గారికి. ఇంకా నేను ఆర్బి చౌదరి గారి దగ్గరికి చెన్నైలో ఉంటే చెన్నై, హైదరాబాద్ వస్తే హైదరాబాద్, ఇట్లా తిరుగుతూ ఆయనతోటి దగ్గర దగ్గర 3.5 ఇయర్స్ వెంటబడ్డాను అనమాట. మళ్ళీ నా వర్క్ చేసుకుంటూనే, వర్క్ లేకపోతే వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూడటం. ఇంకా అట్లా తిరుగుతూ ఉంటే ఒకరోజు తమిళ్లో మాయి అని ఒక సినిమా రిలీజ్ అయింది, శరత్ కుమార్ చేశాడు అది. ఆ సినిమా చూపించి ఇది రాజశేఖర్కి చూపిద్దామని చెప్పి రాజశేఖర్ చూపించారు, చేద్దామన్నారు. రాజశేఖర్కి ఇద్దరు డైరెక్టర్స్ని ఆప్షన్ ఇచ్చారు. నన్ను షిండే అని నిన్నే ప్రేమిస్తా చేశాడు దానికి ముందు డైరెక్షన్, నాగార్జున గారు, శ్రీకాంత్. మా ఇద్దరు పేర్లు చెప్తే రాజశేఖరు సముద్రాకి ఇవ్వండి అండి, తను నాకు ఆ రోజు మంచి నేరేషన్ ఇచ్చాడు సబ్జెక్టు, అతనితో చేద్దాం, షిండే గారిని వేరేది చెప్పండి అని చెప్పి రాజశేఖర్ అన్నాడు. అప్పుడు అలాగే రాజశేఖర్ అన్నమాట చౌదరి గారు దీంతో నాకు మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ చెప్పాడు అప్పుడు, కాబట్టి తనకి ఇద్దామని అన్న దాంతో అట్లా ఫస్ట్ సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది సింహరాశి.